వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య సహా ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రైట్, ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్ చెప్పండి, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి? ఎస్ ఉమాశ్రీ, ప్రధానంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. అందులో భాగంగానే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి మా ముఖ్య నాయకులు మంత్రులతో ముఖ్యమంత్రి తన నివాసంలో భేటీ కావడం జరిగింది. సమావేశం జరుగుతా ఉంది. సో మంత్రి కొండా సురేఖతో పాటుగా ప్రభు ముఖ్యమంత్రి సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితో పాటుగా వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కావ్యకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనౌన్స్ చేసిన సందర్భంలో ఆమె భారీ ఓట్లతో గెలుపొందే లక్ష్యంగా పనిచేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నాయకులకు కార్యకర్తలకు దిశ నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిస్తే డెఫినెట్ గా ఉత్తర తెలంగాణలో మరింత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే వరంగల్ జిల్లా, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకమైనది. బీఆర్ఎస్ పార్టీ కంచుకోట లాంటి ప్రాంతంలో మనం గండి కొట్టే లక్ష్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది అసెంబ్లీలో. అదే తరహాలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా వరంగల్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అదే తరహాలో మీకు సమీపంలో ఉన్నటువంటి మైబాద్ ఎంపీ స్థానాన్ని కూడా గెలుపుకునే లక్ష్యంగా రెండు స్థానాలు కూడా ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా ఫుల్ ఫోకస్ పెట్టాలని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు అంటే మంత్రులకు అదేవిధంగా నాయకులకు ఆదేశాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటుగా మంత్రి కొండా సురేఖ ఉన్నారు, మాజీ మేయర్ గా ఉన్నటువంటి స్వర్ణ ఉన్నారు, తర్వాత పాలకుర్తి ఎమ్మెల్యే ఉన్నారు. ఈ విధంగా చూసినట్టుగా అందరి నాయకులకు కూడా కావ్య గెలుపు పొందడానికి ప్రతి గ్రామాన ఏ విధంగా ఉండాలి, కార్యకర్తల నాయకులందరినీ కూడా ఎట్లా పనులు పెట్టుకోవాలి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దెబ్బకొట్టే లక్ష్యంగా ఉండాలని కూడా అయితే ముఖ్యమంత్రి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మాత్రం పార్లమెంటు అంటే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం అన్ని ఎక్కువ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పనిచేయాలని కూడా అయితే చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే కడియం సీఆర్ తో పాటుగా కడియం కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో మనం గట్టిగా సమాధానం చెప్పాలంటే వారి గెలుపు అన్నది చాలా బాగా ఉండాలి, చాలా ఉందాగా ఉండాలి, ఎక్కువ మెజార్టీ వచ్చే లక్ష్యంగా కావ్యను గెలిపించుకునే లక్ష్యంగా అందరి బాధ్యతలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వీళ్ళకైతే సలహాలు, సూచనలు, దిశ నిర్దేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.